నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయలైన ఆయన, నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉంటాను. పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను స్తోత్రములు చెల్లిస్తే నా స్థితి, నా గతి మారుతుంది ప్రభువ. అందువల్ల నీకు స్తోత్రాలు 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 నా ప్రభువ. మరి ఈ సమయంలో నా ప్రభు, ఒక పాపాత్మరాలను గురించి మేము నాయన చదువుతూ ఉంటుండగా, నాయన ఆ వాక్యాన్ని గురించి మేము ప్రవచిస్తూ ఉంటుండగా, నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వినే ప్రేక్షకులకు ఈ యొక్క వాక్యాన్ని హత్తుకొని దాని ప్రకారంగా వారు మారు మనసు పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కాబట్టి నాయన, మీ కృప, మీ యొక్క దీవెన నా మీద మెండుగా కుమ్మరించి నాయన నీ వాక్యాన్ని చెప్పే శక్తి బలము నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయంలో పరిసయ్యుల్లో ఒకడు తనకు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలోనున్న ఒక పాపాత్మురాలు యొక్క స్త్రీ
యేసు పరిచయం ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ తరువాత వాటికే పూసెను. ఆయన్ను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పమన్ను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారి ఇద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే నాకు అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకుంటా లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెలో నా తల అంటలేదు కానీ ఆమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. కాబట్టి ఈ పాఠ్యభాగంలో సీమోన్ అనేటటువంటి ఒక అతను పరిచయుడైన ఉంది, కానీ సీమోన్ అని కింద ప్రభువు చెప్పాడు. సీమోను అనేటటువంటి వాడు కుష్ఠరోగ వ్యాధి కలిగినటువంటి వాడు. అటువంటి వాని ఇంటికి భోజనానికి వచ్చాడు ప్రభు. ఇంటికి వచ్చినప్పుడు ఆ పరిచయం ఇంటికి వచ్చినప్పుడు ఆ భోజన పంక్తిని ఆయన కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలు అంటే ఆమెకేమి పేరు లేదు, ఆమెకేమి వెంకమ్మ, మరియమ్మ, మనోహరమ్మ, సుబ్బమ్మ అని పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు ఏమీ లేవు ఆమెకి. ఆమె పేరు పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు యేసు ప్రభు, యూదులు సామాన్యంగా ఏం చేస్తారంటే చిన్న టేబుల్ వేసుకొని కాళ్ళు వెనక పెట్టుకొని అక్కడ వాళ్ళు భోజనం ప్లేట్ పెట్టుకొని నోటికి ఆ ప్లేట్కి మధ్య కొంచెం దూరంలోనే ఉంచుకొని కాళ్ళు వెనక చాపుకుని అలవాటు యూదులకి. కాబట్టి ఈమె ఏం చేసింది, ఆ కాళ్ళకి ఆమె మాటిమాటికి ముద్దు పెట్టుకున్నది, మాటిమాటికి ముద్దు పెట్టుకున్నది. ఎదురుగా నిలబడడానికి ఆమెకి ధైర్యం లేదు, ఎందుకంటే ఆమె పాపాత్మురాలు. ఎన్ని పాపాలు చేసినాయో లెక్కే లేదు, ఎంతమంది పెనిమిట్లని మార్చిందో లెక్కే లేదు. అందువల్ల ఆమె పేరే పాపాత్మురాలు. మరి మీరు నేను పాపాత్ములుగా ఉన్నామా లేదా పరిశుద్ధులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోండి. వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా, పాపాత్మురాలుగా జీవిస్తూ ఉంటున్నావా? నీవు పాపాత్మురాలు అయితే నువ్వు ప్రభువుని వేడుకొని ప్రభువుని క్షమించమని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని అడిగితే వెంటనే ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈమె స్త్రీకి తల వెంట్రుకలు ఘనమైనవి, ఎవరు వాటిని కత్తిరించుకోరు, వాటిని జడ వేసుకుంటారు. ఆ తల వెంట్రుకలు చాలా పవిత్రము స్త్రీలకి. అందువల్ల
ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలు దుడిచిందట. ఎందుకు? కన్నీరు కార్చి 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 ఆ కార్చిన కన్నీటిని తుడవడానికి ఆ స్త్రీ తన తల వెంట్రుకలు ఆమె పైటి చెంగుగా ఇవ్వబడినాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పైటి చెంగు ఇవ్వబడిన ఆ వెంట్రుకలను ఆ కన్నీటి దారాలు ఆయన పాదాల మీద పడిన వెంటనే ఆ వెంట్రుకలతో ఆమె తుడిచినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కానీ ఆ తరువాత ఆమె ఏం చేసింది? అత్తరు తీసుకొని వచ్చింది. అత్తరు అంటే చాలా ఖరీదైనటువంటిది. అత్తరు అత్తరు కొనాలంటే మహమ్మదీయ దేశాలకు పోతే అక్కడ అత్తరు వాళ్ళు బహు విలువగా పాటిస్తారు. అత్తరు పూసుకొని బయటకు రారు మహమ్మదీయులు. మరి నమాజ్ చదవాలంటే ఏం చేస్తారు? అత్తరు పూసుకొని నమాజ్కి వస్తారు. కాబట్టి అటువంటి అత్తరు ఎంతో శ్రేష్టమైన అత్తరు, ఎంత ఖరీదైందో ఎవరికీ తెలియదు. ఆమె ఆ ఖరీదైన అత్తర్ని తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయన ఆ యొక్క వెంట్రుకలతో తుడిచినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆమె ఎంతో యేసు ప్రభువుని ప్రేమించింది. ఎంతో పాపాత్మురాలు, చెప్పడానికి వీల్లేనటువంటి భయంకరమైనటువంటి ఆ స్త్రీ తను ఏమై ఉన్నానో తాను గ్రహించి యేసు ప్రభు వచ్చినాడని తెలిసి వెంటనే పరిగెత్తుకొని ఆ ఇంటికి పోయి ఆ ఇంటిలో యేసు ప్రభుకి ఆ అత్తరు పూసి ఆ ఇల్లంతా కూడా సువాసన వచ్చింది. సువాసన ఇల్లంతా. అప్పుడు ఆమె ఆ యొక్క విందుకు పిలువబడినటువంటి వారు, అయ్యా నీకు ఒక సంగతి చెప్తాను వింటావా అంటే చెప్పండి అయ్యా అని అతను సీమోను అడిగినాడు. ఒకడికి 500 దేనారాలు బాకీ, ఒకడికి 50 దేనారాలు బాకీ. వీళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరిని క్షమించినాడు ఆ యజమాని అంటే, ఎవరైతే ఎక్కువగా తీసుకున్నారో వాళ్ళే క్షమించినాడని అర్థము. అంటే అట్లయితే నువ్వు సరిగా జవాబు చెప్పినావు, కరెక్ట్ నువ్వు చెప్పింది. కాబట్టి ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది. నేను వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కడుగు పాదాలు కడుక్కునేదానికి, మరి స్నానానికి నీళ్లు పెట్టలేదు. కానీ ఈమె తన కన్నీటి చేత నా పాదాలను తుడిచి నన్ను ఎంతో నన్ను అభిషేకించింది ఈ స్త్రీ. కాబట్టి ఈమె చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి ఆమెకు యేసు ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత భయంకరమైనటువంటి స్త్రీ అయినా కూడా ప్రభు దగ్గరకు వచ్చి నిలబడి ఆ రీతిగా చేసిన దాన్ని బట్టి ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి. కాబట్టి సమాధానంతోనూ శాంతితోనూ ఇంటికి వెళ్ళమని చెప్పినాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎటువంటిదో ఆయనకి తెలీదా? ఇంతకన్నా ఘోరమైన పాపాత్మరాలు ఇంకొక స్త్రీ లేదు. అయితే అటువంటి దాన్ని లోపలికి రానిచ్చి ఈ ప్రకారంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఎంతో బాధపడ్డాడు. కాబట్టి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని ఆయన ప్రేమించేవాడు, ఆయన్ని ఆశీర్వదించేవాడు, ఆయన పరలోక నివాసిగా చేసేవాడు మన దేవుడు. కాబట్టి మీరు ఎలాగో ఉన్నారో, ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో, ఎంత పాపాత్మలో మీరు అయినప్పటికీ ప్రభు దగ్గరకు వస్తే ఆయన క్షమించేటటువంటి వాడు. ఎందరినో క్షమించినాడు ఈ లోకంలో. ఎంతో భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా క్షమించినాడు. క్షమించడానికి ఈయన ఎవరు అని పరిచయులు ఆయనకి సూటిగా మాట్లాడినారు. ఈయనే క్షమించుటకు ఈయన ఎవరు? క్షమించుడు ఒక్క దేవుడు తప్ప నడిచి ఇంకెవరు క్షమించడానికి అర్హత లేదు అని పరిచయులు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, తండ్రి ఆదేశానుసారంగానే నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంలో శాంతి సమాధానాలు ఇవ్వడానికే వచ్చినాను, కానీ అత్తకి కోడలకి తొగువ పెట్టడానికి రాలేదు. కాబట్టి కుమార్తెకు తండ్రికి తొగువ పెట్టడానికి రాలేదు, సమాధానము ఇచ్చుటకై నేను ఈ లోకానికి వచ్చినానని ప్రభువు చెప్పాడు. కాబట్టి
ప్రభు యొక్క మాటను బట్టి మనం ఎలాగూ జీవించాలనో, ఎలాగూ ఎంత పాపాత్ములనైనా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదముల పైబడరా, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమ ప్రియుడను యేసు, నే ప్రేమ ప్రియుడను యేసు. ఎంత ఘోర పాపాత్మునైనా క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి నీ యొక్క నా యొక్క పాపాలని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుమతి దేవుని దగ్గర నుంచి ఆయన పొంది ఈ లోకానికి వచ్చినాడు. అంతేగాని మనుషుల వలన పొందినటువంటి వాడు కాదు. ఈయన ఒక్క దేవుడికే కానీ క్షమించడానికి, ఈయన ఎవరు అనంటే భూమి మీద మనిషి కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారము గలదని ఆ పరిశీలితో చెప్పినాడు. ఒకడు గుడ్డివాడు దారిలో ఉంటే ఎరుకో మార్గంలో, ఆయన జనమంతా పోతూ ఉంటే వాడు అత్యున్నత అనేటటువంటి మార్గంలో ఉంటుండగా వాడేమంటే, యేసుప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణించునాయనా, నన్ను కరుణించునాయనా అని పలికినప్పుడు వెంటనే నిలిచిపోయినాడు దేవుడు. యేసయ్య నిలిచిపోయినాడు, వాడిని ఇట్ట పట్టుకురమ్మని చెప్పినాడు. వాడు దిగ్గున లేచి వాడు కట్టుకున్న వస్త్రాలు, వాడికి ఉన్నటువంటి ఆ మలిన వస్త్రాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడి దగ్గర ఉన్నాయో, కంపు కొడతా ఉన్నాయో మలిన ఆ వస్త్రాలు, అవి ఉతికేది లేదు, వేసుకున్నట్టే శరీరంలో జీర్ణమైపోవాల్సిందే. అటువంటి వాటిని తీసి అవతల బారేసి పవిత్రుడుగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకేమి చేయవాలనంటే, అయ్యా కళ్ళు చూపు దయచేయి నాయన అని అడిగినప్పుడు వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని నోటి మాట చెప్పిన వెంటనే వాడు చూపు పొంది యేసు ప్రభుతో కూడా పోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన ఏమి చేయాలనో అవన్నీ చేశాడు ఈ లోకంలో ఉండగా. ఒక్క నిమిషము కూడా ఆయన సంచరించే దేవుడు ఒక దగ్గర స్థిరంగా ఉండేవాడు కాదు. గ్రామ గ్రామాన పల్లె పల్లెకు నడిచిపోయేవాడు, వేల కొలది మైళ్ళు నడిచిపోయేటటువంటి వాడు. ఆయన రూపాంతరం పొందినాడు. ఒకనాడు కొండ మీద చాలా ఎత్తైన పర్వతం, నేను పోయినాను ఆ పర్వతం మీదకే, పోతే అది అక్కడ డ్రైవర్లు తోలాల్సిందే కానీ మన ఇండియన్ డ్రైవర్లు ఎవరూ తోలలేదు. ఎందుకంటే నాగుబాము ఎట్లా తిరగతుందో మెలికలు 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 తిరిగి ఆ పర్వతానికి అంత ఎత్తుకు యేసు ప్రభు నడిచిపోయినాడంటే ఎంత గంభీరమైనటువంటి విషయం అది. తలంచుకుంటే పేగులు కరిగిపోతాయి. ఆయన ఎట్ట నడిచినాడా అంత దూరం అని చెప్పి అక్కడికి పోతే అక్కడ ఏలియా మోషే ఇద్దరు కనపడ్డారు. కనపడి ఆయనకు రాబోయేటటువంటి ఆ కల్వరి సిలువ ఏ విధంగా సహిస్తాడో అని నేను చెప్పి వాటిని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే సమయంలో అక్కడ ఉన్నటువంటి పేతురు, అయ్యా మీరుండే పని అయితే మనం ఇక్కడనే ఉన్నాం ఎల్లకాలం, నీకు ఒక గుడారం కట్టిస్తాం, ఆయనకు ఒక గుడారం, ఆయనకు ఒక ముగ్గురు మూడు గుడారాలు, మేము ఒక గుడారం వేసుకొని ఇక్కడనే ఉందామని అంటే కాసేపటికల్లా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చి వారు ఏం తెలిసిందే ఆకాశం నుండి వచ్చినప్పుడు వారు కన్నులు మరుగైపోయినాయి, మామూలు మనుషులు అయిపోయినారు. ఆ యొక్క మోషే ఏలియాలు వాళ్ళకు కనపడలేదు, ప్రభువు కూడా వాళ్ళకు కనపడలేదు. కాబట్టి వాళ్ళు ఏమైపోయినారంటే వాళ్ళు మామూలు మనుషులైపోయి ఈ యొక్క విషయం ఎవరితో చెప్పవద్దని ఖండితముగా ప్రభువు శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు ఆ సంగతి ఎవరికి చెప్పలేదు. కాబట్టి అటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభువు కనిపెట్టి చేశాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. మనుషులకు అసాధ్యం పని చేయలేము, ఈ యొక్క నడవడిక మనం నడవలేము. ఇది చాలా కష్టమైన మార్గము, ఇది సప్పిడి పత్యం,
ఈ సప్పిడి పత్యంలో మనం నడవాలంటే చాలా కష్టం, కాబట్టి మనం ఉండలేమని చెప్పి వెనక్కిపోయేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఇది పత్యంతో కూడిన సత్యం కాబట్టి ఈ పత్యాన్ని ఎవరైతే సక్రంగా అమలు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవునితో కూడా ఉండవలసినటువంటి వారు, మిగతా వారు పోలేరు దేవునితో కూడా. కాబట్టి మన యొక్క జీవితము ఎలా ఉన్నది, ఏ విధంగా మనం పరిశీలన చేసుకోవాలా, ఏ విధంగా మనం ప్రభువుతో కూడా నడవాలా, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా, నిన్ను నీవే పరీక్షించుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌరుషము గలవారయ్యుండు, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియదా అని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. మీరు భ్రష్టులు కాని యెడల, భ్రష్టులంటే చెడిపోయినటువంటి వారు, చెడ్డవారు. చెడ్డవారిలో యేసు ప్రభు ఉండడు, మరి పవిత్రులైనటువంటి వారి దగ్గర మాత్రమే యేసు ప్రభు నివసిస్తాడు. నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా, ప్రభువుతో కూడా నడుస్తున్నావా, లేక నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావా? ఒకరోజు తీర్పు ఉన్నది, ఆ తీర్పున మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఒక దినం ఉన్నది తీర్పు, లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతివాడు తన యొక్క లెక్క చొప్పున ఆయనకు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. మన లెక్క సరిగా ఉన్నదా లేదా? ఇదిగో దావీదు గొర్రెలు మేపుకునేటటువంటి వాడు. ఆయన దావీదు ఎటువంటి వాడు? గొర్రెలను మేపుకుంటూ సితారా తీసుకొని వాయించుతూ అక్కడ పాటలు పాడుతూ అరణ్యంలో నివసించేవాడు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. అప్పుడు సౌలు ఆయన దగ్గరనే పిలవనంపించి, నీకు ఎంతమంది కుమారులు అంటే, అయ్యా సమూయేలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నీకెంతమంది కుమారులు అంటే, నాకు 7 7 తీసుకొనిరా అని చెప్పినప్పుడు, ఒకడు పెద్దవాడు చాలా పొడుగు ఎత్తుగా ఉన్నాడు, ఇతడే నేను కోరుకున్న మనుష్యుడు అని చెప్పి అనుకుంటాడు. కానీ సమయంలో దేవుడు ఏం చెప్పాడంటే, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకము. దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, అంతరింద్రియములను పరిశీలించేటటువంటి దేవుడు కాబట్టి వీడు అనవసరం. ఈ ప్రకారంగా రెండో కొడుకు షమ్మాను పిలిపించాడు. వాడు కూడా మంచి తెలివిగలవాడు, వాడు వీడే కావాలా దేవుడు కోరుకున్నవాడు అని, వీడిని నేను కోరుకోలేదు, వీడు అనవసరం. ఆ విధంగా 7 కుమారులను పిలిస్తే 7 సెలెక్ట్ కాల. మరి ఎవరు సెలెక్ట్ అయినాడు? ఎవరంటే ఆఖరా వాడు ఒకడు గొర్రెలు మేపుతూ అడవిలో ఉన్నాడు, వాడు ఇంటికి రాడయ్యా ఆడనే ఉన్నాడు, అట్టయితే మనం ఇక్కడ కూర్చుందాం వాడిని పిలవనంపించు అంటాడు. వాడిని పిలవనంపించినప్పుడు ఆ గొర్రెల దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క దావీదు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలు అతన్ని అభిషేకించాడు, నూనె పోసి అతని తల మీద అతన్ని అభిషేకించి ఇతనే ఈ దేశానికి రాజు అన్న రీతిగా నిర్ణయించినారు. ఆ తర్వాత ఆ దావీదు అన్నలంతా యుద్ధానికి పోయి ఉంటే, గొల్యాతుతో యుద్ధం చేయడానికి పోయి ఉంటే, ఆ సైన్యంలో ఉంటుంటే వాళ్ళ దగ్గరకు పోయి, నువ్వు రే అబ్బాయి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు ఒక 10 ఇస్తాను, తర్వాత వాళ్ళందరికీ నీ అన్నదమ్ముళ్ళకి అందరికీ కావలసిన రొట్టెలు అవన్నీ పంపిస్తాను, అవి కావలి వాని వద్ద ఉంచు. కావలి వాని వద్ద అంటే ఆ సైన్యానికి, సైన్యంలో పోరాడేటటువంటి వారికి ఎంత భాగమో ఈ కావలు కాసేవాడికి కూడా అంతే భాగం వస్తుంది. కాబట్టి ఇతను కావలు కాస్తూ అన్నీ అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసేసాడు. హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి పోయి గొల్యాత్ అనేటటువంటి ఫిలిస్తీయుడు ఉన్నాడు. ఆ ఫిలిస్తీయుడు ఆ జానుబాహుడు, అతను దాదాపు 10 ఎత్తుంటాడు. అతను యుద్ధములో బహు నేర్పరి. అతను ఏమంటే రోజు కేకలేసేవాడు, మీలో ఎవడైనా నాతో యుద్ధం చేస్తే వాడు మేము ఓడిపోతే మీకు దాసులం అవుతాం,
మీరు ఓడిపోతే మాకు దాసులు కావాలా అనేటటువంటి ఆనవాయితీని బట్టి అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ దేశానికి ఆ సౌలు గడగడగా వణుకుతూ ఆయన సైనికులంతా బయటకే వెళ్ళిపోయినారు, పరిగెత్తినారు అతనితో మనం గెలవలేమని. అప్పుడు అతను ఏం చేశాడంటే 5 నున్నని రాళ్లను ఏటిలో ఏరుకొని వాటిని ఏం చేసినాడంటే సంచిలో వేసుకొని కర్ర తీసుకొని గొర్రెల్ని మేపే కర్ర చేత పట్టుకొని ఆయన దగ్గరకు పోతే గొల్లియాతు అంటాడు, రే నువ్వు నున్నని వాడవు, బహు చక్కని నేత్రములు కలిగినటువంటి వాడవు, నువ్వు నాతో యుద్ధానికి చేసేది, ఈరోజు నీ యొక్క శరీరాన్ని మా ఆకాశ పక్షులకు కుక్కలకు వేస్తాను చూడు అని చెప్పి అతను ప్రతినభూని వస్తూ ఉన్నాడు. అతనికి ముందర అతని డాలు మోయేవాడు చాలా సూర్యుడు బలసూర్యుడు, వాడు వచ్చిన తర్వాత ఆయన వస్తాడు యుద్ధానికి. అప్పుడు ఏం చేశాడంటే అతను సౌలు దగ్గరకు పోతే నేను అతన్ని జయిస్తాను, సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడిని తిరస్కరించుటకు జీవము గల దేవుడు మన పట్టకము ఉండగా వీడెంత అని చెప్పి ఆయన ఏం చేసినాడంటే సౌలు దగ్గరకు పోతే సౌలేమంటే ఆ యొక్క సిపాయి డ్రెస్సు వేశారు అతనికి. వేస్తే అయ్యా ఈ డ్రెస్సు నాకు అలవాటు లేదు, నేను గొర్రెలను కాసేవాడిని కాబట్టి నేను ఈ కర్రతోనే అతన్ని ఎదిరిస్తానని చెప్పి ఆ దగ్గరకు పోయి నున్నని రాయి ఒకటి తీసి ఒడిశాల్లో పెట్టి గిరగిరగిరగిర తిప్పి వాడిని కొట్టేతాలకి వాడు ఆ నొసటి మీద చక్కగా పడిపోయింది. ఆ రాయి పడిపోతుండగానే వాడి పడిపోయినాడు. అప్పుడు అబ్బాయి పరిగెత్తుకొని పోయి వాడు కత్తి తీసి వాడి తల నరికి తల తీసుకొని వచ్చి ఆ యొక్క సౌలుకు అప్పగించినాడు. అప్పటి వరకు ఆయన ఎవరో తెలియదు. అయ్యా ఈ అబ్బాయి ఎవరు ఎక్కడ అంటే ఆ యోబాబు అనే సైనికుడు కూడా అయ్యా నాకు కూడా తెలియదు ఈ అబ్బాయి ఎవరో అని చెప్పినప్పుడు ఆయనే పరిచయం చేసుకున్నాడు. అయ్యా నీ దాసుడైనటువంటి సమూయేలు నీ దాసుడైనటువంటి దావీదు కుమారుణ్ణి నేను అని చెప్పి అతన్ని చెప్పి అతన్ని విముక్తి చేసుకున్నాడు. కాబట్టి అతను జీవము కలిగిన దేవుని తిరస్కరించినాడు. ఎవరో ఆ యొక్క గొల్యాతు అతనికి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, బహుశాఖ శక్యముగా ఏ యొక్క యుద్ధములో కూడా అతనికి ఎదురొచ్చేవాళ్ళు లేరు, అందువల్ల అతని అహంకారము వెంబడి అవమానము వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారము. కాబట్టి వాడికి అంత అహంకారము అంత పొగరుండబట్టి వాడు పడిపోయినాడు. మనం అహంకారము పొగరు మనకి ఉండకూడదు, అహంకారం ఉండకూడదు మనకి. మనం ఎంతసేపటికే చాలా వినయ విధేయతలు, ఆయన దేవాతి దేవుడై ఉండి తను తాను తగ్గించుకుని రిక్త హస్తములతో ఈ లోకానికి వచ్చినాడు, ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకుని దేవుని వాక్యంలో ఉంది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దయలియన్నాయన నీకు బంగారు పాదములకు స్తోత్రాలు. ఇంతవరకు నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వినేటటువంటి ప్రేక్షకులను మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క 2019 అంతా కూడా వారితో కూడా ఉంచి వారి కుటుంబాలకి వారికి కావలసిన ప్రతి అవసరతను యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రభువా సహాయం చేయండి. మీరు తప్ప మరి మాకెవరూ లేరు కాబట్టి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్య స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.